హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి వీడియోలో తెలుగువారందరూ చాలా ఇష్టంగా తినే ఆవకాయని పక్క మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కొత్త ఆవకాయతో తింటే ఆ రుచే వేరు. మనం సమ్మర్ సీజన్లో పెట్టుకునే ఆవకాయని కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పెడితే ఇయర్ మొత్తం ఫ్రెష్గా ముక్క అస్సలు మెత్తపడకుండా ఉంటుంది. సో నోరూరించే మ్యాంగో పికిల్ తయారీ విధానాన్ని చూసేద్దామా? మీ వంటింట్లో రుచులు అద్భుతంగా రావటానికి మన అందరి వంటిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందులోని వీడియోస్ని ఫాలో అవ్వండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన అందరి వంటిల్లు. ముందుగా ఊరగాయ పెట్టడానికి ఎప్పుడు కూడా చాలా పుల్లగా ఉన్న పచ్చిమామిడికాయలు తీసుకోవాలండి. వీటిని ఒకసారి నీట్గా క్లీన్ చేశాక ముక్కలకి టెంక వచ్చేలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కట్ చేసుకోవటం కుదరకపోతే మార్కెట్లో కట్ చేసే వాళ్ళతో అయినా ఇలా టెంక వచ్చేలా చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ముక్కలు అన్నిటినీ ఒకసారి క్లాత్ పెట్టుకుని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముక్కలన్నీ ఇలా ఈక్వల్ సైజెస్ వచ్చేలా కట్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామండి. పికిల్ కారం, సాల్ట్, ఆవాలు లేదా ఆవపిండి, రిఫైన్డ్ ఆయిల్, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు పికిల్ కలపటానికి కొలత కోసం నేను ఒక గిన్నెను తీసుకుంటున్నానండి. మీరు ఎన్ని కిలోల పికిల్ అయినా ఇలా గిన్నెతో కొలతలు పెట్టుకుంటే పికిల్ ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో నేను ఈ గిన్నెతో ఒక 5 గిన్నెల వరకు మామిడికాయ ముక్కల్ని తీసుకుంటున్నాను. మీరు ఏ గిన్నెతో మామిడికాయ ముక్కలు కొల్చుకుంటున్నారో అదే గిన్నెతో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా నేను చెప్పిన విధంగా క్వాంటిటీస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 లీటర్ ఆయిల్ వేస్తున్నాను. మీరు ముక్కలన్నింటికీ ఆయిల్ పట్టేలా ఆయిల్ని వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ముక్కల్లో ముందు ఆయిల్ వేసుకొని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవటం వల్ల ముక్కలు త్వరగా మెత్తపడకుండా ఉంటాయి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఒక 15 to 20 మినిట్స్ వరకు మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవి యాడ్ చేయకుండా పక్కన పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇందులోకి మీరు ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నారో అదే గిన్నెతో 1/2 క్వాంటిటీ ఆవపిండి, 1/4 క్వాంటిటీ ఉప్పు, 1 గిన్నె కారం, 1/20 కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ దోరగా వేయించిన మెంతులు వేసి ముక్కలన్నింటికీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోండి. మీరు ఊరగాయలో గుజ్జు ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 1/4 గిన్నె వరకు ఆవపిండిని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత మరో 1/2 లీటర్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇంకోసారి కలుపుకోండి. పికిల్ 1 to 3 డేస్కి ఊరిన తర్వాత కూడా ఆయిల్ సపరేట్ అవుతుంది కాబట్టి ఈ ఆయిల్ సరిపోతుంది. ఒక 8 to 10 డేస్ తర్వాత ఊరగాయ ఇలా చక్కగా ఊరి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది. అంతేనండి, మన అందరి వంటింట్లో నోరూరించే ఆవకాయ రెడీ అయిపోయినట్టే. ఈ పికిల్ని మీకు కావలసినంత క్వాంటిటీ బయట పెట్టుకుని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా యూజ్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి 1-2 బద్దల ఆవకాయని వేసి బాగా నెయ్యి పోసుకొని లాగిస్తే ఆ టేస్టే వేరండి.
వేరే ఏ కూరలతో కూడా పని లేకుండా అన్నమంతా ఈ పికిల్తోనే తినేస్తారు. మీరు కూడా ఈ ఈజీ ప్రాసెస్లో పికిల్ పెట్టుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, హెల్దీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన అందరి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మన అందరి వంటిల్లు.